రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవునని అనిపిస్తుంది. అయితే ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు కలగకుండా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల సంఘం ఇద్దరూ కలిసి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఎట్టి పరిస్థితుల్లో మార్చిలోపు ఎన్నికలు నిర్వహించాలంటే 15 రోజుల ముందు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అంటే ఇప్పుడు 21వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి 22, 23వ తేదీలో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలి. అలా విడుదల చేయాలంటే 15 రోజుల ముందు అంటే ఇంకా ఎంతో టైం లేదు. ఈ 1, 2, 3 రోజుల్లోనే దానికి సంబంధించిన ప్రకటన అయితే చేయాలి ఎన్నికల సంఘం. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే త్వరలో మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేయబోతోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అతి త్వరలోనే జారీ చేసే అవకాశం ఉందని కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడైతే ఎన్నికలు ఆగాయో అక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉంది. అంటే అప్పుడు జరిగిన ఏకగ్రీవాలు కంటిన్యూ అవుతాయి. అంటే కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేయట్లేదు, పాత నోటిఫికేషన్నే కంటిన్యూ చేసే అవకాశం ఉంది అనేది కొంతమంది నిపుణులు చెప్తున్నమాట. ఎందుకంటే ఒకవేళ అలా కాని పక్షంలో ఖచ్చితంగా ప్రభుత్వం అంగీకారం తెలపదు. ఎందుకంటే అప్పుడు వీళ్ళకి భారీ స్థాయిలో ఏకగ్రీవాలైన నేపథ్యంలో వాటిని కనుక రద్దు చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది, మళ్ళీ అవసరమైతే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అందుకు అంటే అందుకు తగ్గట్టుగానే ఎస్ఈసి కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండడంతో రాతపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ ఎన్నికలు అనేది అంటే ఇప్పుడు ఇంకా 3 విడతలు ఎన్నికలు జరిగే నేపథ్యంలో 21వ తేదీ ఎన్నికలు పూర్తయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 76 మున్సిపాలిటీలు ఉన్నాయి. అలాగే నగరపాలక సంస్థలు కొన్ని ఉన్నాయి, వీటిలో పెద్ద కార్పొరేషన్లు కూడా ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇవన్నీ కూడా 1 విడతలు అయ్యే పని కాదు కాబట్టి 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించే ఆలోచన కూడా ఎన్నికల సంఘం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుందంటే ఆ నేపథ్యంలోనే మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి కావాలి అంటే మార్చి నెల మధ్య వరకు సమయం పట్టే అవకాశం ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. తర్వాత మున్సిపల్ అయిపోయిన తర్వాత ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఎన్నికల సంఘం భావిస్తుందంట. అంటే వరుసగా ఇంకా మార్చిలోపు కంప్లీట్గా ఎన్నికలన్నీ పూర్తయిపోతే అలాగే తిరుపతి ఉప ఎన్నికల నగర కూడా మోగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు కూడా వరుసగా మార్చిలోనే వస్తాయి. అంటే ఓవరాల్గా ఇంకా ఎన్నికల సందడి మార్చి నెలాఖరు వరకు తప్పదు అనేది. మార్చి నెలాఖరుకు మొత్తం ఎన్నికలన్నీ పూర్తయిపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా పదవీకాలం కూడా పూర్తయిపోతుంది. ఆయన హయాంలోనే ఎన్నికలు పూర్తి చేసినట్లు అవుతుంది ఎంపీడీసీలకి, మున్సిపల్కి, అలాగే పంచాయతీలకి. అనేది ఇందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇంకా లైన్ క్లియర్ అయిపోయినట్టే అని చెప్పాలేమో. చూద్దాం ఏం జరుగుతుందో, నోటిఫికేషన్ తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.